నిజంగా పుస్తకాన్ని అక్కడ పెట్టడం వల్ల ఉపయోగం లేదని తెలిసి జ్ఞానాన్ని సంపాదించాలి. అందులో ఎంత విచిత్రమైన విషయాలు ఉన్నాయో తెలుసా? అబద్ధం ఆడితే శిక్ష ఉంది, పరస్త్రీని చూస్తే శిక్ష ఉంది, పెళ్ళయ్యాక మరో మనసు మరో మగాడినో మరో భర్తనో మరో భార్యనో మరొకరిని తలుచుకుంటే శిక్ష ఉంది. ఈ శిక్షలన్నీ చదువుతూ ఉంటే ఎక్కడో ఒక మూల భయం వేస్తుంది కదండి, వేస్తారో లేదో తర్వాత సంగతి, కానీ భయం వేస్తుంది కదా. తప్పు చేసే ముందు అదిగో అబద్ధం చేస్తే శిక్ష అన్నారే, నాలిక తెగ్గొస్తా అన్నారే, పోనీ ఒక్కసారి అబద్ధం ఆడకుండా ఉండం, 1000 అబద్ధాలు ఆడతామండి, ఒక్క అబద్ధం తగ్గుతుందేమో, ఆ ఒక్క అబద్ధం తాలూకా కర్మఫలం మనం అనుభవించక్కర్లేదేమో. అందుకని గరుడ పురాణం ఇప్పుడు చదవచ్చు అప్పుడు చదవచ్చు లేదండి, ఎప్పుడైనా చదవచ్చు. వీలైతే ఈ సభ నుంచి వెళ్ళగానే చదవండి, ఇబ్బంది ఏమీ లేదు. మా నాన్నగారు అంటూ ఉంటారండి, అటువంటి పాపఫలం ఏదైనా ఉంటే ఆయనకి ఇచ్చేయండి స్వీకరిస్తారండి, నాకు కూడా ఇవ్వండి నేను స్వీకరిస్తాను, ఏ పాపఫలం రాదండి. శాస్త్రం చెబుతున్నమాట, ప్రతి పురాణాన్ని ప్రతి భగవద్గీతని మనం చదవాలండి. ఈరోజు ఎంతమంది ఇక్కడ కూర్చున్నారు కదా, మనం అందరం నేర్చుకోవాల్సిన విషయం, ప్రతిరోజు భగవద్గీతలో ఒక శ్లోకం మనం చదివి తీరాలండి. ప్రార్థనలు హిందువులకు ఉన్న ప్రాథమికమైన గ్రంథం ఏంటండి? ముస్లింలకు ఖురాను, క్రైస్తవులకి బైబిల్ ఉంది, మనకు ఉన్న గ్రంథం ఏంటండి? భగవద్గీత. మనం రోజు చదవాలండి, మనం ప్రార్థన చేసే ముందు భగవంతుడు శ్లోకాలను చదువుకోవాలి. అదుగో ఆయన అన్నాడే, ఎవరైనా నా పేరు చెప్పి ఒక్క పదార్థాన్ని దానం చేస్తే వారి కుటుంబం మొత్తానికి నేను ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకుంటానండి. ఆ శ్లోకం చదువుకుని భోజనానికి ఉపక్రమించాలండి. రోజు భగవద్గీతలో ఒక శ్లోకాన్ని చదవాలి. అందుకని అటువంటి జాతి అబద్ధం చెప్పినందుకు ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తామండి, ఆ వ్రత కథను గమనించండి. అందులో ఎవరెవరో ఏవేవో అబద్ధాలు చెప్పి చాలా కథలో పాత్రలు చెబుతూ ఉంటారండి. అందులో అబద్ధాలు చెబుతూ ఉంటారు, వాళ్ళ శిక్షలకు లోనవుతూ ఉంటారు, పడవ మురిగిపోతూ ఉంటుంది, ప్రసాదం స్వీకరించకుండా వెళ్ళిపోయారనేదో అన్యాయం జరుగుతూ ఉంటుందని. కానీ కాస్త ప్రాథమికంగా ఆలోచిద్దామండి, ఏదో ప్రసాదం స్వీకరించినంత మాత్రాన భగవంతుడికి కోపం వస్తుందా అండి? అసలు భగవంతుడికి కోపం వస్తేను ఒకరంటే ఇష్టమును మరొకరంటేను ఇష్టం లేకపోతేనో ఆయన భగవంతుడు అవుతాడండి? అక్కడ విషయం అది కాదు, సత్యానికి కట్టుబడి ఉండటం. నువ్వు సత్యానికి కట్టుబడి ఉండలేదు, నువ్వు వ్రతాన్ని చేసావు ప్రసాదాన్ని స్వీకరించలేదు, నువ్వు సత్యవ్రతాన్ని చేసావు కానీ సత్యాన్ని నీ జీవితంలో అన్వయించుకుని ఆచరణ చేర్చటం లేదు, అందుకనే నీ జీవితం ఇలా ఉంది అని చెబుతారంటే ప్రసాదం స్వీకరించకపోవడం వల్ల కాదు. మళ్ళీ మరొక 5 నిమిషాలు స్వీకరిస్తాం, ప్రసాదానికి ఏముంది? అందుకని సత్యానికి కట్టుబడి ఉండాలి ఎప్పుడు. మనుషులు అందరం కూడా వీలైనంత తక్కువ అబద్ధాలు ఆడాలండి. అసలు ఆడద్దు నన్ను అడిగితే, కానీ ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తూ పోతే ఎప్పుడు మీరు గమనించండి, మనిషి మనస్సులో రావిగింజలాగా, రావిగింజ ఉదాహరణ అండి, ఎదుగుదలకైనా ఉదాహరణ, చెడిపోవటానికైనా ఉదాహరణ. కాకులు రావి పళ్ళు తినని శ్రీనాథుడు చెబుతారండి పద్యంలో. దేవాలయాల గుళ్ళో నాసిరకం గోళ్ళు కడుతూ ఉంటారు కదా, అక్కడక్కడ ఆ గోళ్ల మధ్యలో బీటలు ఏర్పడితే కాకులకి మరి మనలాగా డైనింగ్ టేబుల్ లేవు కదా, సహపంక్తి భోజనాలు చేయవు మనలాగా. అందుకని వాటికి డైనింగ్ టేబుల్ ఉండదు కదా, ఆ రావి గింజల్ని తెచ్చుకుని గోడల మీద, చెట్టు గోడ మీద పెట్టుకుని తింటూ ఉంటాయండి. ఆ తినే క్రమంలో కొన్ని రావి గింజలు ఆ బీటల మధ్యలో ఇరుక్కుపోతాయండి. చెట్టుకు నిజంగా ఎంత ప్రేరణ ఉంటుందో గమనించండి. మనం అనుకుంటూ ఉంటామే జీవితం అయిపోయింది జీవితం అయిపోయిందని, చెట్టును చూసి నేర్చుకోవాలండి. మొత్తం చెక్కేసి ఈ పత్రికలు రాస్తూ ఉంటారండి, మొత్తం చెక్కేసి అపార్ట్మెంట్కి వస్తుంది, దాన్ని తొలిచేసినా కూడా మళ్ళీ ఉగాదికి చిగురిస్తుందండి. ఎంత ఓపిక మా చెట్టుకి, చెట్టును చూసి మనం ఎందుకు నేర్చుకోలేకపోతున్నాం? ఆ రావి గింజ అక్కడ చేరితే అక్కడ ఇక్కడ పడిన చిన్న చిన్న వర్షపు చినుకుల్ని గ్రహించి కోట గోడని బద్దలు కొట్టి అక్కడి నుంచి రావి చెట్టు మొలుస్తుందండి. రావి చెట్టు ఏకంగా ఒక గింజకి, అక్కడ ఇక్కడ ఉన్న నీళ్ళకి మనం భౌతికంగా గ్రహించదలుచుకుంటే ఎలాగైనా గ్రహించచ్చండి. రాలిన ఆకు మెల్పసిడి రాగముగా చిగురించు, ఎండు దైవ్రాలిన మోడు జీవరసరమ్య శిరస్సున పైకి లేచు, పాల్మాలిల లోకమందు అవమానము కండు ఘటిల్లెనంచు, గగ్గోలుగా నేర్చెదేల నవకోరక రాగము కోకిలమ్మయే హేలగపాడుచున్నది ప్రహేళికలన్ పగిలింపరమ్మికన్. కోకిల కూస్తూ కూస్తూ మనకి స్వాగతం చెబుతుందండి. రాలిన ఆకు మేల్పసిడి రాగముగా చిగురించు, ఎండుదై వ్రాలిన మోడు జీవరసరమ్య శిరస్సున పైకి లేచు, పాల్మారిన లోకముందు ఏదో చిన్న అవమానం జరిగింది, నా జీవితం నాశనం అయిపోయిందని చెప్పి ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటారే, అలా నీరసపడకండి అయ్యా మనుషులారా. చెట్టును చూసి నేర్చుకోండి, మొత్తం చెట్టును కొట్టేసినా కూడా మళ్ళీ చిగురిస్తుంది, మీకు కూడా అటువంటి అవకాశం వస్తుంది. భగవంతుణ్ణి ఎప్పుడూ నమ్ముకుని ఉన్నట్టయితే అవకాశాలు వస్తాయా? ఆ అవకాశాల కోసం ఎదురు చూడండి అని చెబుతున్నారండి. ఆ అవకాశాల కోసం మనం ఎదురు చూడాలి, ఎదగాలి, ఆ రావి గింజలాగా ఉండాలండి. అందుకే మనిషి మనస్సులో మంచి సైతం బీజప్రాయంగా రావి గింజ అంత రూపంలో మనిషి మనస్సులో చేరాలండి. చెడు ఆలోచనతో కూడా అదే ప్రమాదం. అంత చిన్న గింజ రూపంలో కూడా మనిషి మనస్సులో చెడు ఆలోచన చేరిందంటే అది క్రమక్రమంగా విస్తరించి మనిషిని తినేస్తుందండి. అందుకని మంచి విషయంలో దాన్ని అలా గ్రహించాలి, చెడు విషయంలో ఇలా గ్రహించాలి.
శివుడి భక్తుల గురించి మనం ఎంతో గొప్పగా చెప్పుకున్నాం, శివుడికి ఎంతోమంది భక్తులు ఇష్టమని మనం చెప్పుకున్నాం. కానీ శంకరాచార్య చెబుతున్న మాట, శివుడికి అందరు భక్తుల్లో ఏ భక్తుడు అంటే ఇష్టమో తెలుసా? ఒక భక్తుడు అంటే ప్రాణముట. ఆయన భక్తాగ్రసర చక్రవర్తి అని సాక్షాత్తు శివుడు పలికిన మాట, భగవర్తిత పాదుక పశుపతే రంగస్య కూర్చాయతే కండు శాంబుని కేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే పురరిపోర్ దివ్యాభిషేకాయతే కండు శాంబుని కేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేష కవళం నవ్యోపహారాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్తావతం సాయతే. ఈ శ్లోకం ఎప్పుడెప్పుడు చెబుతామా అని నిన్నటి నుంచి నాకు చాలా ఉత్సుకతగా ఉండండి. భక్తుడు భక్తుడు అంటే కన్నప్ప కదా, నిన్న మనం చెప్పుకున్నాం కదా భక్తాగ్రసర చక్రవర్తి ఎవరన్నా ఉన్నాడంటే కన్నప్ప అండి. కన్నప్ప అన్న మాటకి అర్థం అది కాకపోయినా శివుడికి కన్ను అప్పుగా ఇచ్చాడండి కన్నప్ప. అదిగో భక్తుడు అంటే ఎవడండి? మార్గావర్తిత పాదుక పశుపతే, పాదుక అంటే చెప్పులండి. కన్నప్ప ఎంత పెద్ద పని చేశాడో చూడండి. మనం శివుడికి మనం అనుకుంటూ ఉంటామే, చాలా గౌరవంగా చేస్తూ ఉంటామే, శివుడు భగవంతుడి పక్కన రాజుల పక్కన అటు ఇటు చెలికెత్తులు నిలబడి ఇలా వీస్తూ ఉంటారే తొడవటానికి, అది చక్కటి అద్భుతమైన వస్త్రాలు వాడుతూ ఉంటారే. కన్నప్ప ఏం చేశాడో తెలుసా? దారిలో పోతూ పోతూ ఈ లింగం ఏమిటి మట్టి పట్టేసినట్టు ఉందని చెప్పి తన చెప్పును దూసి ఆ మట్టిని శుభ్రపరిచాడండి. లింగం మీద చెప్పును పెట్టాడు అనగానే మనకి ఏదో పెద్ద అపచారం అనిపిస్తుంది, కానీ భక్తి కిమ్న కరత్యహో, లేకపోతే ఎక్కడో అడవిలో అడవిలో తిరిగాడండి, ఏమేమి పదార్థాలు స్వీకరించాడో, అటు ఇటు పిచ్చి పిచ్చిగా తిరిగిన చెప్పులు, పాడైపోయిన చెప్పులతో శివుడి మీద ఉన్న మట్టిని తొలిచే ప్రయత్నం చేశాడండి కన్నప్ప. కానీ పరమేశ్వరుడు ఏం చేశాడో చూద్దాం. కండు శాంబునికి చనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే, శివుడు అభిషేక ప్రియుడని మనం చెప్పుకున్నాం, ఇందాక పద్యంలో చెప్పుకున్నామే. అంబుదిబోలు గంగ శిరమందు నదాల్చిన నీకు మానవులు చెంబెడు నీళ్లు పోసిన వశీకృతుడవచ్చు చరింతు వంట జ్ఞానాంబుది ఎందు మొన్కలిడు ఆత్మ వివేకము కలగనిమ్మ తుంబ వదల్పు మాసుతుడు దోసెడు నీళ్లు వెదల్పకుండా. నెత్తి మీద వాటర్ ట్యాంక్ పెట్టుకుని కూడా మనని పొట్టు మనం పోసే నీళ్ళ కోసం శివుడు వెయిట్ చేస్తూ ఎదురు చూస్తూ ఉంటాడండి. వాటర్ ట్యాంక్ అంటే గంగాదే. అన్ని నీళ్లు ఉన్నా కూడా ఇంకా నీళ్లు కావాలానికి, అన్ని జలాలు ఇచ్చేసి భూగర్భ జలాలన్నీ అయిపోయాయి బాబు, ఊరడం లేదు ఈ మధ్య. అందుకని ఆయనకి అభిషేకం చేయటం కంటే ఆ మాట కూడా చెబుతున్నా, శివుడు చెప్పిన మాట అండి. ఎన్నో లీటర్లు విగ్రహం మీద పోసే బదులు ఒక్కసారి ఆలోచించండి, పాపం పాలు తాగడానికి లేక సంక్షేమ గురుకులాల్లో ప్రభుత్వం పోషిస్తున్న సంక్షేమ గురుకులాల్లో పోషక పదార్థాలు లేక పిల్లలు వ్యాధుల బారిన పడుతున్నారండి, వారికి ఇద్దామండి పాలు. వారు శంకరాచార్యులు వంటి వారు కాదండి, పాపం ఆకలి కోసం ఎదురు చూస్తున్నారండి. ఏడవ ఇంట్లోనూ ఎనిమిదవ ఇంట్లోనూ భిక్షాటన చేయలేరండి, వారు అక్కడే ఉంటారండి. అందుకని శివుడి మీద కూడా అభిషేకం చేయాలండి. ఒక్క ప్యాకెట్ కావాలంటే అక్కడ అభిషేకం చేసి ఒక 15 ప్యాకెట్లు అక్కడ పంచిపెట్టండి. పిల్లలు పోషక పదార్థాలు లేక బాధపడుతున్నారండి. అది శివుడికి నిజంగా చేసే అర్చన ఏదైనా ఉంటే, శివుడు అభిషేక ప్రియుడు అంటే అందుకు అభిషేక ప్రియుడు, విగ్రహం మీద పోసినందుకు కాదండి. పైగా ఆయన ఏమిటో తెలుసా, ఆయనే చెబుతున్నాడండి, నువ్వు నా మీద ఎన్ని పోసినా నేను విడిచిపెడతాను రా అని చెబుతున్నాడండి. చెబుతూనే ఉన్నాడండి రోజు, మనమే అర్థం చేసుకోవటం లేదు. ఎన్ని పోసినా విడిచిపెడతాడండి, కానీ పిల్లలు పాపం లేక ఏడుస్తున్నారు, వారికి ఇవ్వండి అని చెబుతున్నారండి. అందుకే దైవత్వం మానవులలో ఉంటుందండి, మానవుణ్ణి గౌరవిస్తే దేవుణ్ణి గౌరవించినట్టే, అది మనకు సూక్తులలో తెలిసిన విషయమే. ఆయన వెడుతూ వెడుతూ నోట్లో మరి రెండు చేతుల నిండా తినడానికి ప్రసాదం తెచ్చాడండి స్వామికి, ఆ ప్రసాదం కూడా ఈయన తినగా మిగిలినది. అందున మాంసాహారం